పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ గ్రూపు తగాదాల నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీకొత్తపల్లి గ్రామంలో వైసీపీలో వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ మండల నాయకుడు గంజి ప్రసాద్ ఎంపీటీసీ మధ్య తార స్థాయికి చేరిన విభేదాలు. గతంలో గ్రామంలో పలు అవినీతి అక్రమాలకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వైనం. అయినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో విభేదాలు తారా స్థాయికి చేరడంతో ఈ హత్య జరిగినట్టు జీకొత్తపల్లి గ్రామస్తులు తెలుపుతున్నారు. అతను ఏదో వేరే వర్గీయులు ఊళ్ళో మళ్ళీ ఆ పార్టీలోనే ధన వర్గాలతోటి ఈ మధ్యన గొడవలు పడుతున్నారు. ఇంకా మాకు గాలివాడంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా మా విషయంలో మాకు దృష్టి పెట్టి ఇది మా వ్యక్తిగత విషయం కాదని చెప్పి మేము ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటంటే ఊళ్ళో బిరుదిగడ్డల బజార్ అని ఎంపీటీసీ క్యాండిడేట్ ఉన్నాడు. అతను ఒక వారం రోజుల క్రితం సోషల్ మీడియాలో స్థానిక రాజకీయ నాయకుడైనటువంటి రాజబాబు గారిని ఇతన్ని ఇంక్లూడ్ చేస్తూ ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చే ఆ వీడియోలు కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అవి మరి ఇంత తీవ్రత పరాకాష్ఠకు వచ్చి ఈరోజు హత్య జరిగే వరకు వెళ్ళిందంటే మరి ఇంత తీవ్రత అనేది మాకు అర్థం కావట్లా. ఏదైనా ఈ విషయం స్థానికుడిగాను గ్రామాల్లో మరి ప్రశాంతమైన గ్రామాల్లో ఇలా జరగటం అనేది ఖండించవలసిన విషయం. మా పైగా మరి మాకు రక్త సంబంధం ఉన్న బంధువు కాబట్టి నేను చాలా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నేరస్తులందరినీ కూడా తొందరలోనే పోలీసు వారు పట్టుకుని మరి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఈ తీవ్రతని ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేలాగా చేయాలని నేను స్థానికుడిగా మరి కోరుకుంటున్నాను. ఇదేనండి నేను చెప్పాల్సింది. మరి ఇలాంటి వాతావరణం మంచిది కాదని చెప్పి ఇలాంటి ప్రోత్సహించడం సమాజంలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి ఎలా చేస్తున్నాయో తెలియట్లేదు. ఈ వార్త ఇది కూడా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం ఉందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అందరూ అంటున్నారు. కానీ అది ఎవరి ప్రోత్సాహం ఉన్నప్పటికీ కూడా ఈ సంఘటనలు మాత్రం చాలా దురదృష్టం. ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా చట్టపరంగా మరి కఠినంగా నేరస్తులు శిక్షణ చేయాలని కోరుతున్నారు.